हाय फ्रेंड्स, ई रोज संडे संडे रोज व्लागंडी। टमाटा रसम चेस्तुन्नानंडी। नेनु टमाटा रसानिकि कावाल्सिन इंग्रीडियंट्स कोसि पेट्टुकुन्न टमाटा मुक्कलु ఒక 5 టమాటాలు తీసుకున్నానండి, కొంచెం చింతపండు, కొత్తిమీర ఒకటికి 4-5 సార్లు కడిగి పెట్టేసుకున్నానండి. ఈ కొత్తిమీర టమాటాలు వేసి ఎందుకు ఉడికించుకుంటున్నానంటే పిల్లలు తాలింపులో వేస్తే ఏర్పడేస్తారండి కొత్తిమీర. అదే రసంలో వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా రసంలోకి వెళ్ళిపోతుంది, కాబట్టి పిల్లలు పారేసడానికి ఛాన్స్ ఉండదు. పిల్లలు ఎట్లయినా తినాలి అన్న కాన్సెప్ట్ మీద నేను కొత్తిమీర అనేది ఈ టమాటా ముక్కలు వేసి ఉడికిస్తున్నాను. పిల్లలు ఏదైనా తినకపోతే, కొత్తిమీర కరివేపాకు తినకపోతే ఈ విధంగా ఉడికేసి పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా తింటారండి, ఎలాగైనా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, చింతపండు ఇందులో వేసి ఉంచుకొని నేను ఉడికించుకుంటాను కుక్కర్లో. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, తగిన ఉప్పు, కొత్తిమీర అండి తాలింపులో వేసానికి, కరివేపాకు, పసుపు, నానబెట్టిన కందిపప్పు. ఇప్పుడు నేను కందిపప్పుని టమాటా ముక్కలను ఒక్కసారి ఉడికించుకుంటానండి. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి. దీని మీద ఇలా పెట్టేసి కుక్కర్లో 4 విజిల్ ఇచ్చామంటే పప్పు అవుతుంది, టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి. కుక్కర్ పెట్టేసానండి. ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ముద్దపప్పులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఉడికించినప్పుడు వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసి కలుపుకోవాలి. ముద్దపప్పు అయిపోయిందండి. ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకున్నానండి. ముద్దపప్పు కంప్లీటెడ్. నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఈ ఉడికిన టమాటా ముక్కల్ని నేను మిక్సీలో వేసుకుంటానండి. అప్పుడు వేస్ట్ పోకుండా చాలా చక్కగా మెదిగిపోతుంది, చేతితో పిసికే పని లేకుండా. ఓకేనండి, నేను ఇది మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ముందుగా అండి టమాటా రసానికి నేను తాలింపు పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. తగినంత జీలకర్ర, తగినంత ఆవాలు, వామ్ అండి, వామ్ సువాసన కోసం చాలా బాగుంటుందండి వామ్ వేస్తే. అంటే పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. టమాటా పులుపు కాబట్టి పడుతుందండి కరివేపాకు వస్తుంది. కరిపెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పసుపు తీసుకుందాము. ఇవన్నీ పప్పులో మిగిలిన వాటర్ అండి. ఈ వాటర్ నేను పోసుకుంటున్నాను. ఈ వాటర్ మరిగేలోపు మనం టమాటా రసాన్ని మిక్సీ వేసుకుందాం. ఉడికేసి టమాటా ముక్కల్ని వాడుతున్నానండి కిందలోకి. మిగిలిన పిప్పితోనే మళ్ళీ రసం తీసానండి. మీకు పులుపు కాంటెంట్ ఎంతలో కావాలో అంతలా
ఉంచుకొని వాటర్ కలుపుకుంటూ ఉండండి. కొంచెం పులుపు తక్కువ కావాలన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు చాలా పుల్లగా తింటామనుకుంటే అలాగే పిండిన అది తీసిన రసాన్ని మనం డైరెక్ట్గా తాలింపు గిన్నెలో వేసుకోవచ్చు. దాదాపు టమాటా రసం అయిపోయిందండి. మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ ఉప్పు వేసుకుందాం. కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు. కారం సరిపోనప్పుడు మనకు పచ్చిమిర్చి కారం సరిపోనప్పుడు కొంచెం ఎండు కారం కూడా వేసుకొని మళ్ళీ మరిగించుకుంటే బాగుంటుంది. రసం బాగా మరిగిపోయిందండి. నేను టేస్ట్ చేశాను, లైట్గా కొంచెం ఉప్పు పడుద్దండి, ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను మెత్తడి సాల్ట్ వేసుకుంటున్నాను. కట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి టమాటా రసం. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి టమాటా రసం. దాదాపు టమాటా రసం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు తీయకండి. అప్పుడు ఆవిరికి చాలా బాగా మగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్.